స్వీకరించింది. తరువాత కుర్పాం శాసన సభ్యురాలు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన కురుపాం నియోజకవర్గానికి వచ్చిన అమ్మవడి సృష్టికర్త విద్యా దీవెన ఆవిష్కర్త నాడు నేడు రూపకర్త విద్యారంగ సంస్కర్త పేదల రాతలు మార్చే ప్రజానేత అయిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మన కురుపాం నియోజకవర్గ ప్రజలందరి తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. కొండలు గుట్టలు వాగులు వంకలు చెట్టు పుట్ట గట్టు అన్నింటిని దాటుకొని వచ్చి ఈ కురుపాం గడ్డ మన రాజన్న బిడ్డ జగనన్న అడ్డ అని చెప్పి ఈ రాష్ట్రానికి చాటి చెప్పిన అశేష ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అన్నా అడిగిన వెంటనే ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసినందుకు మా జిల్లా ప్రజలందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. మా జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి మీ పర్యటన మా జిల్లాలో మా కురుపాం నియోజకవర్గంకే రావడం నిజంగా మేం చేసుకున్నా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈ రోజు నాలుగో విడత అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేందుకు ఈ నియోజకవర్గానికి రావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ గుడి లాంటి బడిలో ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం ఈ జగనన్న అమ్మఒడి పథకం. ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులు గాని ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు గాని పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు గాని ఇన్నాళ్ళు పాఠాలు చదివిన విద్యార్థులు గాని ఎవరు కని విని ఎరుగని ఓ గొప్ప ఆలోచన ఈ అమ్మఒడి పథకం. అందుకే ఈ రోజు గర్వంగా చెప్తున్నా ఇది ఖచ్చితంగా జగనన్న అమ్మఒడి పథకం అని చెప్పి. బ్రహ్మదేవుడు మన రాతను రాసే అమ్మను సృష్టిస్తే మన జగనన్న పేదల తల రాతలను మార్చే అమ్మఒడిని సృష్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సుమారు 42,60,000 మంది తల్లులకు వాళ్ళ పిల్లలని పనికి పంపకుండా బడికి పంపాలన్న గొప్ప ఉద్దేశంతో ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం. ఒక కుటుంబం పేదరికం నుండి బయటపడాలంటే అందుకు చదువు ఒకటే మార్గం అని నమ్మిన నాయకుడు మన జగనన్న. అందుకే ఈరోజు ప్రతి పేద కుటుంబంలో పిల్లలకు చదువును అందిస్తున్నారు మన జగనన్న. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా ఇప్పుడు అమ్మను మించిన దైవం లేదు, అన్నను మించిన ధైర్యం లేదు, అమ్మఒడి పథకాన్ని మించిన పథకమే లేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. గదికి వెలుగునిస్తుంది, చదువుల దీపం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. అందుకే ఈ రాష్ట్రంలో చదువుకు సంబంధించిన అమ్మఒడి విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం విద్య, డిజిటల్ క్లాస్ రూమ్స్, బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, నాడు నేడుతో 9 రకాల సదుపాయాలని ఈరోజు కల్పిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్రలో చిన్నప్పటి నుంచి కూడా మనం చరిత్రలో చాలా విప్లవాల కోసం చదువుకున్నాం, కానీ చదువుల విప్లవం ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కళ్ళారా చూస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విద్యా విప్లవం అనేది
చదువుకోవడానికి కాదు ప్రతి పేదవాడిని చదివించడానికి జగనన్న సృష్టించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో కార్పొరేట్ స్కూళ్ల ముందు కాన్వెంట్ స్కూళ్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు ఉండాయి కానీ ఈ రోజు మన కామన్ మ్యాన్ చదివే ప్రభుత్వ పాఠశాలలో హౌస్ ఫుల్ బోర్డులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో 10th క్లాస్ లో నారాయణ శ్రీ చైతన్యాలకు మాత్రమే ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ స్టేట్ ర్యాంకులు వస్తున్నాయి అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం గతంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థుల్ని చూస్తే చాలా బాధ కలిగేది ఎందుకంటే సరైన బట్టలు ఉండేవి కాదు చిరిగిపోయిన బ్యాగులు నలిగిపోయిన పుస్తకాలు అరిగిపోయిన చెప్పులు అదే విధంగా బెల్టులు ఉండేవి కాదు కానీ అది ఒకప్పటి పరిస్థితి ఒకప్పటి పేద విద్యార్థుల పరిస్థితి కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో విద్యా కానుకతో పిల్లలకు మంచి పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు బూట్లు బెల్ట్లు టై అన్నీ కూడా స్కూల్ తెరిచిన రోజు అందిస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం బిడ్డని చదివించడం ఏ తల్లికి కష్టం కాకూడదు అని రెక్కలు ముక్కలు చేసుకునే అమ్మల కన్నీళ్లు తుడిచేందుకు ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న మనసున్న మహారాజు మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం పేద పిల్లల చదువుల కోసం నాలుగేళ్లలో అక్షరాల 66,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసిన ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఎప్పుడైనా చూసారా ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నారు చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇచ్చి కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు వేల కుటుంబాల్లో తలరాతలు మార్చారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కానీ ఈ రోజు మీరు ఈ విద్యా విప్లవం ద్వారాగా కొన్ని లక్షల పేదల కుటుంబాల తలరాతలు మార్చడానికి అడుగులు వేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అమ్మఒడి పథకం అంత గొప్పది ఇలాంటి అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అంటున్నారు ఈ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నాం మీ జీవితంలో ఎప్పుడైనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా పేద పిల్లల చదువుల కోసం ఇలాంటి పథకం చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అబద్ధం కాదు అమ్మఒడి ఒక అక్షయ పాత్ర పేద పిల్లలతో అక్షరాలు దిద్దించే అక్షయ పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఓ వైపు అమ్మఒడి పథకం అబద్ధం అంటూనే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు మీరు మా జగనన్న హామీలను కాపీ కొట్టగలరేమో మా జగనన్న ఆలోచనలను కాపీ కొట్టగలరేమో మా జగనన్న మానిఫెస్టోని కాపీ కొట్టగలరేమో కానీ మా జగనన్న మంచి మనసుని కాపీ కొట్టలేరు మా జగనన్న క్రెడిబిలిటీని కాపీ కొట్టలేరు మా జగనన్న కమిట్మెంట్ ని మీరు కాపీ కొట్టలేరు పేదలకు మేలు చేసే మా జగనన్న డెడికేషన్ ని ఎప్పటికీ మీరు కాపీ కొట్టలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను